అందరికి నమస్కారం అండి. నాకు నిన్నటి నుంచి ఒక వీడియో, లోకేష్ గారు జాఫర్, జర్నలిస్ట్ జాఫర్ గారు ఇంటర్వ్యూకి వెళ్ళి మాట్లాడిన ఒక వీడియో బిట్, జస్ట్ బిట్ వరకు కట్ చేసి దాదాపు నంబర్ ఆఫ్ పీపుల్ ఎంతమంది పెట్టారు కూడా లెక్కలను ఎంతమంది పెట్టి రకరకాలుగా ఒకవైపు టీడీపీ పార్టీని, అలాగే లోకేష్ గారిని, మరొక వైపు పవన్ కళ్యాణ్ గారిని, పార్టీని తిడుతూ వాళ్ళ ఆవేదనను చెబుతూ, అంటే తిట్ల రూపంలో వాళ్ళ ఆవేదనని వ్యక్తపరుస్తూ ఉన్నారు చాలామంది పెట్టారు ఇప్పటికీ. దాని గురించి నాకు ఒక మాట్లాడాలని చెప్పేసి అనిపించింది. నాకు ఇప్పుడు లోకేష్ గారిని జర్నలిస్ట్ జాఫర్ గారు అడిగిన క్వశ్చను ముఖ్యమంత్రి ఎవరు కూటమిలో అని చెప్పేసి, దానికి ఆయన చెప్పిన ఆన్సరు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పారు. అతని వెర్షన్లో ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఇదే జర్నలిస్ట్ జాఫర్ గారు వెళ్ళి నాగబాబు గారి దగ్గర మైక్ పెట్టి ముఖ్యమంత్రి ఎవరు కూటమిలో అని చెప్పేసి అంటే, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారా చెప్పరా? 100% చెప్తారు కదా. ఎందుకంటే ఆయన కుటుంబ సభ్యుల్ని లేదంటే ఆయన నమ్మి పనిచేస్తున్న వ్యక్తుల్ని ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకోవడం ఆయనకున్న చిత్తశుద్ధి. అది నాగబాబు గారికి అదే చిత్తశుద్ధి లోకేష్ గారు చూపించారని చెప్పేసి మీరెందుకు అనుకోవట్లేదు? లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి మైక్ పెట్టి ముఖ్యమంత్రి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి చెప్తారా? ఆ జరిగే పనేనా? పైగా అధ్యక్షుల వారు ఇరు పార్టీల నుంచి టీడీపీ పార్టీ వైపుకి సిబిఎన్ గారు, జనసేన వైపుకి కళ్యాణ్ గారు ప్రకటించేంత వరకు కూడా ఏ విషయం కూడా ఫైనలైజ్ కాదు. వాళ్ళిద్దరు అల్టిమేట్గా అన్న విషయం అందరికీ తెలుసు. బ్యాక్ ఎండ్లో మన పార్టీకి ఇటువైపు మనోహర్ గారు కానివ్వండి, అటు టీడీపీ వైపుకి లోకేష్ గారు కానివ్వండి, మేబీ బ్యాక్ ఎండ్లో సపోర్ట్ ఉండి అంతా కార్యవర్గాన్ని కథా కామామేషి అంతా నడిపేది వాళ్ళైనప్పటికీ కూడా అల్టిమేట్గా ఫ్రంట్ ఫేస్ వచ్చినప్పటికీ టీడీపీకి సిబిఎన్ గారు, అలాగే జనసేనకి కళ్యాణ్ గారు. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్తు అధ్యక్షులు వారు చెప్పేంత వరకు లేదా సిబిఎన్ గారు ప్రకటించి దాన్ని కళ్యాణ్ గారు ఆమోదం తెలిపేంత వరకు కూడా మనం ఏ విషయాన్ని ఫైనలైజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంత ఆగ్రహావేశాలకు లోనయ్యి సోషల్ మీడియాలో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటే అన్ని ప్లాట్ఫామ్స్లోనూ అటువైపు ఆ పార్టీలు తిడుతూ ఇటువైపు అధ్యక్షుల వారిని శంకిస్తూ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు దాన్ని అంత ఇదిగా చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ విషయం. రెండోది, రాష్ట్రంలో కేవలం కమ్మ కాపు రెండు కులాలే ఉన్నాయా? ఈ రెండు కులాల్లోనూ కమ్మకు నేరుగా కంట్లో కారం, కాపుకి వెనకాల కంట్లో కారం పెడుతూ రెచ్చగొడుతూ రాష్ట్ర నాశనానికి కారణమవుతున్న జగన్ రెడ్డి సామాజిక వర్గం, ఈ మూడు సామాజిక వర్గాలే ఉన్నాయా రాష్ట్రంలో? ఈ మూడింటి కోసం ఎలక్షన్ జరుగుతుందా? అందరూ కమ్మ కాపు రైవలరీ గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మేము ఎవరో మనుషుల్లా కారణం రావట్లేదు. రాష్ట్రంలో ఎలక్షన్, వచ్చే ముఖ్యమంత్రి, ఏర్పడే ప్రభుత్వం బీసీల కోసం, ఎస్టీల కోసం, ఎస్సీల కోసం, మైనార్టీల కోసం, ఎక్కడెక్కడో అసలు గుర్తింపు కూడా లేని కొన్ని సామాజిక వర్గాల కోసం పనిచేయాలి. వాళ్ళందరూ అభివృద్ధి గురించి ఆలోచించాలన్న విషయం మీకెవరికి కనిపించట్లేదా? కాపులను తీసుకెళ్ళి కమ్మల దగ్గర తాకట్టు పెట్టేస్తున్నాడు, అప్పుడు పోయింది అధికారం, ఇప్పుడు పోయింది అది, ఈ మాట్లాడుతూ ఉన్నాయంటే ఎలక్షన్, 2024 ఎలక్షన్ కేవలం రెండు కులాలకి, రెండింటి రెచ్చగొడుతున్న మూడో కులానికి మీకు మధ్య జరుగుతుందా? మా ఓట్లు కావాలి, మేము పట్టుకునే జెండాలు కావాలి, మేము చేసే స్లోగన్స్ కావాలి, కానీ ఎలక్షన్ అనేది మా కోసము, మాకు మా అభివృద్ధి కోసం కూడా జరుగుతుందని గుర్తింపు కూడా మేము కనిపించట్లేదా మీకు? మీరు మంచి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు, కనీసం మీకన్నా అర్థమవుతుందా? రాష్ట్రంలో మీ కులాల గురించే రావాలా? కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్న రైతు గురించి మీరు పట్టించుకోరా? ప్రాణాలు పోగొట్టుకున్న ఆడబిడ్డల గురించి మీకు అక్కర్లేదా? ఉద్యోగాలు లేక కళ్ళాడుతున్న వాళ్ళ గురించి మీకు అక్కర్లేదా? సమాజంలో ఇప్పటికీ వెనకబడిన జాతుల గురించి మీకు అక్కర్లేదా? ఇల్లు కూడా శాంతం లేక నానా ఇబ్బందులు పడుతున్న ఎన్నో సామాజిక వర్గాల గురించి మీకు అక్కర్లేదా? ప్రాజెక్టులు పూర్తి అవ్వక బీళ్ళు నిండిపోతున్న నేల గురించి మీకు అక్కర్లేదా? ఉద్యోగాలకు ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల గురించి మీకు అక్కర్లేదా? మీరు రెండు కులాలే ఉన్నారా? మిమ్మల్ని రెచ్చగొడుతున్న మూడో కులం రెడ్డి సామాజిక వర్గం, జగన్ రెడ్డి సామాజిక వర్గం, అందులో ఎస్పెషల్లీ రెడ్డిగా సామాజిక వర్గం కంప్లీట్ గాను, మీరే ఉన్నారా? ఈ ఇట్లా చేసి 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 పార్టీల్ని, అంటే ఇప్పుడు మీ ఉద్దేశం ప్రకారం టీడీపీ వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు నడుపుతుంది కేవలం కమ్మ సామాజిక వర్గం కోసం మాత్రమే, లేదంటే జనసేన వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు నడుపుతుంది కేవలం కాపు సామాజిక వర్గం కోసమే మాత్రమే నడుపుతున్నారు పెట్టారని చెప్పేసి మీరు భావిస్తున్నారా? పార్టీలో మిగతా కులాల వాళ్ళు ఎవరు లేరా? ఉన్న అందరి గురించి మాట్లాడాలి కదా. రెండు కులాల గురించి మాట్లాడుతూ ఉంటే అది రాంగ్ ప్రాజెక్ట్ అయింది, మిగతా కులాలు దూరం అయిపోతాయి మీకు తెలియట్లేదు. మిమ్మల్ని రెడ్డి సామాజిక వర్గం, జగన్ రెడ్డి సామాజిక వర్గం, వైసీపీలో ఉన్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు మీకు తెలియట్లేదా? వైసీపీలో ఉన్న కాపు నాయకులు ఇదే మాట్లాడుతున్నారు, జనసేనలో ఉన్న వైసీపీ కాపు కోవట్లు ఇదే మాట్లాడుతున్నారు, టీడీపీ నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వాళ్ళందరూ ఇదే మాట్లాడుతున్నారు. ఇదే రాజకీయం. మీ కులాల గురించి, మీ మూడు కులాలే రాజకీయం కోసం ఉన్నాయి. రాష్ట్ర అర్హత పొంది మేము ఎవరు లేవా? ఎందుకు మా బాధ గురించి, మా గురించి ఆలోచించి మీరు మాట్లాడట్లేదు? నాయకులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొత్తులోకి వెళ్లారు అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని కులాల బాగోగుల గురించి ఆలోచించే వెళ్లారు. చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారంటే అన్ని కులాల గురించి ఆలోచిస్తున్నారు. 5% ఉన్న కమ్మ సామాజిక వర్గం మాత్రమే ఓటేస్తే టీడీపీ నిసార్లు అధికారంలోకి వచ్చిందా? మిగతా సామాజిక వర్గాలు కూడా వేస్తేనే కదా వచ్చింది.